తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. బాలనటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మహేష్ బాబు. ఇక పండుగాడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 10 చిత్రాల్లో నటించారు. అందులో బాలనటుడిగా 7 చిత్రాల్లో కలిసి నటిస్తే హీరో అయ్యాక 3 చిత్రాల్లో నటించారు. ఇంతకీ ఏ సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారో మీరు ఓ లుక్కేయండి. పోరాటం. మహేష్ బాబు తొలిసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పోరాటం సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. శంఖారావం. మహేష్ బాబు రెండోసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి శంఖారావం సినిమాలో నటించాడు. ఈ చిత్రం కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో తండ్రి తనయులుగా నటించడం విశేషం. బజార్ రౌడీ. రమేష్ బాబు మహేష్ బాబు హీరోలుగా నటించిన బజార్ రౌడీ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో నటించారు. ఇందులో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్గా నటించడం విశేషం. ఈ సినిమాలో కృష్ణ తన జీవిత పాత్రలో కనిపించడం విశేషం. వీళ్ళిద్దరూ కలిసి నటించిన 3 చిత్రం కావడం విశేషం. ముగ్గురు కొడుకులు. మహేష్ బాబు 4వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా యాక్ట్ చేశారు. ఈ చిత్రం కూడా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముళ్లుగా ఆయన తనయులు రమేష్ బాబు మహేష్ బాబు సోదరులుగా నటించడం విశేషం. గూఢచారి 117. మహేష్ బాబు 5వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన సినిమా గూఢచారి 117. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. గూఢచారి 117లో హీరోతో సమానంగా డాన్సులు ఫైట్లు చేసి ప్రేక్షకులను అలరించాడు. కొడుకుదిద్దిన కాపురం. మహేష్ బాబు 6వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కొడుకుదిద్దిన కాపురం సినిమాలో నటించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యుయల్ రోల్లో యాక్ట్ చేశారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు తండ్రి తనయులుగా నటించారు. అన్నతమ్ముడు. మహేష్ బాబు 7వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నతమ్ముడు సినిమాలో కలిసి నటించారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. రాజకుమారుడు. మహేష్ బాబు 8వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి రాజకుమారుడు సినిమాలో నటించారు. ఈ చిత్రంలో కృష్ణ గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. కేవలం ఒకే ఒక సన్నివేశంలో మాత్రమే వీళ్ళిద్దరూ కనిపిస్తారు. అది కూడా విలన్ కలగనే సీన్లో వీళ్ళిద్దరూ కనిపిస్తారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. వంశీ. మహేష్ 9వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి వంశీ సినిమాలో యాక్ట్ చేశారు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన వంశీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. వంశీ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా కలిసి నటించడం విశేషం. మొత్తంగా తండ్రి తనయులు కాకుండా కోడలు కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం విశేషం. టక్కరి దొంగ. మహేష్ బాబు 10వసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి టక్కరి దొంగ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో కృష్ణ సినిమా క్లైమాక్స్లో కాసేపు కనిపించి అభిమానులను అలరించారు. కృష్ణ మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. జయన్సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత కృష్ణ నటించిన శ్రీశ్రీ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. తొలిసారి దాసర్ నారాయణరావు దర్శకత్వంలో నీడా చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో కృష్ణతో కలిసి నటించలేదు. అప్పట్లో ముఖ్యమంత్రి సినిమాలో కృష్ణ సీఎం పాత్రలో నటిస్తే భరతను నేను సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు మహేష్ బాబు. గట్టమునేని 3 తరాల హీరోలు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గౌతమ్ కృష్ణ.